రా, ఓ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా. నమస్కారం. రైతు నేస్తం లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో వేసవి కాలంలో పాడి పశువుల్లో వచ్చే పునరుత్పత్తి సమస్యలు, వాటి యాజమాన్యంలో మెలకువలు, ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి స్టూడియోకు విచ్చేశారు డాక్టర్ కె వెంకటరమణ ప్రొఫెసర్, పశువైద్య కళాశాల రాజేంద్ర నగర్. ఈ అంశానికి సంబంధించి మీకేమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి వెంటనే కాల్ చేయండి, వారిచ్చే సలహాలు సూచనలు పాటించండి. నమస్కారం సార్. నమస్కారం, కార్యక్రమానికి స్వాగతం. ముఖ్యంగా ఎండాకాలంలో పాడి పశువుల్లో వచ్చే పునరుత్పత్తి సమస్యలు ఏంటి? ముఖ్యంగా ఎండాకాలంలో పాడి పశువులకి వచ్చేటువంటి పునరుత్పత్తి సమస్యలు నాలుగు దశల్లో ఉంటాయండి. మొదటిది, పశువులు వాతావరణంలో కలిగేటువంటి అధిక ఉష్ణోగ్రతలకు లోబడి వాటి శరీరంలో కలిగేటువంటి మార్పులు, ఆహారము మరియు పోషణలో వాటి యొక్క పోషక విలువల నాణ్యత తగ్గటము, తర్వాత శరీర ధర్మశాస్త్రంలో వచ్చేటువంటి మార్పులను అనుసరించుకొని నాలుగు దశల్లో ఈ యొక్క సమస్యలు ఉంటాయి. మొదటిది, పశువులు పునరుత్పత్తి చర్యను జరపలేకపోవటం, అంటే ఎదకు రావటం అన్నది మొదటి దశ. ఈ మొదటి దశను పశువులు వ్యక్తపరచకపోవటం, అంటే ఎద లక్షణాలను వ్యక్తపరచకుండా పశువులు వాటి యొక్క ఋతుచక్రము ఆగిపోయి ఉండటం. రెండవది, ఒకవేళ ఎద సమయంలో ఎదకు వచ్చి కట్టినప్పటికీ కూడా ఈ యొక్క ఉష్ణోగ్రతలు పెరిగిన తర్వాత వాటి యొక్క పిండ దశ, మొదటి దశలో ఉన్నటువంటి పిండాలు సక్రమమైనటువంటి పోషణ ఇచ్చినప్పటికీ కూడా వాతావరణంలో ఈ యొక్క ఉష్ణోగ్రత పెరుగుదల వల్ల కూడా ఈ పునరుత్పత్తి కార్యక్రమంలో కలిగే మార్పుల వల్ల ఈ పిండాలు లోపలే చనిపోయి, మొదటి దశలోనే చనిపోయి అవి రీఅబ్జార్బ్ అయిపోవటం, అంటే పశువు కట్టినట్టుగా రైతుకు తెలియకముందే అది లోపల పిండం చనిపోతూ ఉంటుంది. ఎర్లీ ఎంబ్రోనిక్ డెత్స్ అంటాం. సో పశువుకు కృత్రిమ గర్భధారణ చేశాము, అది ప్రెగ్నెంట్ అయిపోయింది, మనకు 9 నెలల్లో 10 నెలల్లో మనకు జన్మనిచ్చి పాలిస్తుందని ఆశపడుతున్నటువంటి రైతు యొక్క ఆశలు నిరాశకు గురవుతాయి. మూడో సమస్య, పశువు గర్భం దాల్చి ఈనేటువంటి సమయంలో తలెట్టేటువంటి సమస్యలు అన్నమాట, అంటే గర్భాశయము పురిబడిపోవటం, అంటే యుటరైన్ టార్షన్ అంటాం, అంటే లోపల గర్భాశయంలో ఉన్నటువంటి దూడ గర్భాశయంతో పాటుగా పురి తిరగటం, మెలిపడి ఉంటుంది. సో అలాగే మేయ దిగటం, అంటే గర్భాశయం లోపల అభివృద్ధి చెందినటువంటి పిండము లోపల కలిగిస్తున్నటువంటి ఆ ఒత్తిడిని, కొన్ని రకాలైనటువంటి హార్మోన్ల అసమతుల్యత వల్ల వాటి యొక్క శరీరంలో కలిగేటువంటి స్రవించేటువంటి హార్మోన్ల ప్రభావం వల్ల, హెచ్చుతగ్గుల వల్ల ఈ యొక్క శరీర కండరాలు కాస్త బలహీనపడటము లేదా సాగటము, ఇలాంటి గుణాల వల్ల గర్భాశయము వెలుపల భాగంలో ఉన్నటువంటి ఈ యొక్క గర్భాశయ ద్వారము మరియు ఈ వెజైనా అంటాము యోని మార్గం, ఇవన్నీ కూడా పశువు పడుకున్నప్పుడు బయటకు చొచ్చుకొని రావటము, మళ్ళీ పశువు నించున్నప్పుడు లోపలికి వెళ్ళటము, కొన్ని కొన్ని సందర్భాల్లో అవి ఎల్లప్పుడూ బయటనే పొడుచుకొని వచ్చి ఉండటం, ఎర్రని ఒక ముంతలాగా బయటికి పొడుచుకొని వచ్చి ఉంటాయి. దీన్ని ప్రొలాప్స్ అంటాం, సర్వైకో వెజైనల్ ప్రొలాప్స్ అంటాం. అలాగే ఈనే సమయంలో కలిగేటువంటి మార్పులు, అంటే ఈనేటువంటి సమయంలో ఒక్కొక్కసారి పశువు వేసవి కాలంలో గర్భం దాల్చి అది దూడను జన్మ ఇవ్వాలి అనేటువంటి సందర్భాల్లో ఈ పోషక విలువ లోపం వల్ల గర్భాశయానికి ఉండవలసినటువంటి శక్తి, అలాగే పశువుకు
కడుపు కండరాలకు కావలసినంత శక్తి లభించక ఈ దూడను బయటికి పంపించేటువంటి ఆ యొక్క శక్తి కాస్త తగ్గటం వల్ల యూట్రైన్ ఇనర్షియా అంటాము, అలాగే వీక్నెస్ డెబిలిటేటెడ్ కండిషన్ అంటాము. అంటే పశువు చాలా బలహీనపడి కడుపు మాత్రమే లావుగా ఉంటుంది, మిగతా శరీరం అంతా బక్కచిక్కి ఉంటుంది. ఇలాంటి పశువులు లోపల పూర్తిగా అభివృద్ధి చెందినటువంటి పిండాన్ని దాని యొక్క గర్భావధి కాలము అయిపోయిన తర్వాత కూడా బయటికి నెట్టలేకపోవటం, సో ఇలాంటి సందర్భాల్లో ఈ దూడ బయటికి రాలేక లోపలనే ఉంటుంది. ఇంకోటి కొన్ని సందర్భాల్లో ఈ దూడ యొక్క తల మెల్లి తిరగటము, లేదా పక్కకు తిరగటము, కిందకు తిరగటము, లేకపోతే కాళ్ళు ముడుచుకొని ఉండటము, ఇలాంటి కొన్ని చిన్న చిన్న ఇబ్బందుల వల్ల కూడా ఆ యొక్క పశువు ఈ యొక్క పూర్తిగా అభివృద్ధి చెందినటువంటి దూడకు జన్మనివ్వలేక దాన్ని బయటికి నెట్టలేక ఈ సమస్యలు ఉంటాయి, దాన్ని డిస్టోకియా అంటాం. సో ఇలాంటి సమస్యలన్నీ కూడా పాడి పశువుల్లో ఈ యొక్క సందర్భాల్లో వస్తూ ఉంటాయండి. ఓకే సార్, మరి ఇప్పుడు పాడి ఆవులను కనుక మనం తీసుకున్నట్టయితే ఎండాకాలంలో ఎటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది? పాడి ఆవులు అనగానే అండి మనకు ముఖ్యంగా దేశం మొత్తం మీద జాతులు అంటే ఎన్నో జాతుల పాడి ఆవులు ఉన్నాయి. వాటిలో దేశీ జాతులు, విదేశీ జాతులు అని మనం ముఖ్యంగా రెండు రకాలు విభజించుకున్నట్టయితే, ఈ యొక్క దేశవాళీ పశువులకి సాధారణంగా మన వాతావరణాన్ని కాస్త తట్టుకొని ఈ యొక్క పెరిగినటువంటి వేసవి తాపాన్ని తట్టుకొని వాటి యొక్క పునరుత్పత్తిలో పెద్దగా సమస్యలు రానియకుండా తట్టుకుని అవి యొక్క జీవన క్రియలో జరపవలసినటువంటి ఋతుచక్రాన్ని సక్రమంగా నిర్వహించేటువంటి శక్తి అది అలవాటు పడిపోయి ఉంటుంది. తరతరాలుగా ఇక్కడే జన్మించి ఈ ప్రాంతానికే అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ యొక్క మార్పు వస్తున్నటువంటి వాతావరణానికి ఇవి అలవాటు పడి ఉంటాయి. కానీ విదేశీ జాతి పశువులు ఏవైతే మనం ఎక్కువ పాల దిగుబడి కలిగి ఉన్నాయి, అధిక పాలసార కలిగినటువంటి పశువులు అని మనము హోల్స్టైన్ ఫ్రీషియన్, అలాగే జెర్సీ అనేటువంటి ఈ జాతుల్ని కొన్నింటిని మనము మన దేశంలో పెద్ద పరిశ్రమలాగా, పెద్ద పెద్ద డైరీ ఫార్మ్స్ లాగా నెలకొల్పి ఈ పశువుల్ని ఇక్కడ పోషిస్తూ ఉంటారు అధిక పాల దిగుబడి ఇవ్వటం కోసం. సో అలాంటి ఈ జాతిలో విదేశీ జాతి పశువులు ఈ ఉష్ణతాపాన్ని తట్టుకోలేక అవి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి. అలాంటి పశువులు ఎదకు రాకుండా ఉండటం, ఒకవేళ ఈనే సమయంలో ఉన్నట్టయితే గనుక ఈ ఈనటానికి ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి సమస్యలన్నీ లోనవ్వటం, అలాగే కొన్ని సందర్భాల్లో పాలిసిస్టిక్ ఓవరీస్ అంటాం, అంటే చిన్న చిన్న గుడికల్ లాంటివి అండాశయం పైన అభివృద్ధి చెందటం. కాలర్ మీతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు, కాల్ తీసుకున్న తర్వాత చేద్దాం. హలో, వెంకటేశ్వర్ గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి సమస్య ఏంటో సార్ తో. మా బర్రె నెలాల్లో ఇది ఎదకు వచ్చింది, నెలాల్లోంది ఏదో బోట్లు అట్టే ఉంటుంది. వెంకటేశ్వర్ గారు మీరు సూర్యాపేట నుంచి మాట్లాడుతున్నారా? సూర్యాపేట పాలకి మనం. చాలా మంచిదండి. ఇప్పుడు మీ గేదె నెల రోజుల క్రితం ఎదకొచ్చింది, ఎద లక్షణాలు తగ్గిపోవట్లేదు, అలాగే ఉంటుంది అని చెప్తున్నారు, అంతేనండి? అంతేనండి. ఇది ఎన్ని ఈతలండి? మొదటి ఈతనా, రెండో ఈతనా, మూడో ఈతనా? మూడో ఈత. మొదటి రెండు ఈతలు ఇలాంటి సమస్యలేం లేవు. లేవు. పాలిస్తుందండి? పాలిస్తున్నాం, కొద్దిసేపు కొలుతుంది. ఈయన ఎన్ని రోజులు అయిందండి? మూడు నెలలు అయింది. సో కొన్ని కొన్ని పశువుల్లో వెంకటేశ్వర్లు గారు, కొన్ని పశువుల్లో ఏంటంటే ఎద లక్షణాలు వ్యక్తపడిన తర్వాత ఒకటి లేదా రెండు రోజులు లేదా మూడు రోజుల లోపల అవి కనుమరుగవుతాయి, అంటే ఎదకాలం పూర్తి అవుతుంది. కానీ కొన్ని పశువుల యొక్క శరీరంలో ఈ యొక్క హార్మోనుల ప్రభావం వలన దానిపైన ఏర్పడినటువంటి అండాశయం పైన ఉన్న చిన్న నీటి తిత్తులు లాంటివి ఏర్పడతాయి, వాటిని ఫాలికల్స్ అంటాము. ఈ యొక్క నీటి తిత్తుల నుంచి విడుదలయ్యేటువంటి ఈస్ట్రోజన్ హార్మోన్ యొక్క ఉధృతి వల్ల అది ఎప్పటికీ ఎదలోనే ఉన్నట్టుగా మనం అనుకోవాలి. కాబట్టి ఈ యొక్క పశువు అండాశయము పైన అభివృద్ధి చెందినటువంటి ఈ యొక్క అండకణాలు విడుదలవ్వాల్సిన క్రమంలో విడుదలవ్వకుండా అవి అలాగే ఆగిపోయి ఉన్నాయి. అందుకని నెల రోజుల నుంచి కూడా ఎద లక్షణాలు వ్యక్తపరుస్తూనే ఉంటుంది. ఇతర పశువుల పైన ఎక్కటము, చిక్కని తీగలు వేయటము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు మీ సమీపంలోని పశువైద్యం దగ్గర తీసుకెళ్తే గనక లోపల గర్భాశయం పరీక్షించి, అండాశయం పరీక్షించి, దానిపైన ఉన్నటువంటి ఆ తిత్తులు చిట్లి అందులోంచి అండం విడుదలవ్వడానికి అవసరమైనటువంటి హార్మోన్ ఇంజెక్షన్ల ద్వారా వైద్యం తీసుకున్నట్టయితే ఈ సమస్యకు పరిష్కారం అవుతుందండి. ఓకే రైట్ సార్, ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. రైతు నిస్తం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం.
నాతో పాటు చెప్పు. అరే వెర్రివాడ పిల్లాడికి ఏబిసీలు నేర్పిస్తున్నావు, నీకు పనికొచ్చే ఏబిసీలు నువ్వెప్పుడు నేర్చుకుంటావు? ఈ ప్రకటన చూడు. వ్యవసాయ శాస్త్రం చదువుకున్న యువకుల కోసం భారత ప్రభుత్వపు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక పథకాన్ని రూపొందించింది. ఏసీ ఏబిసీ అనగా అగ్రి క్లినిక్స్ అండ్ అగ్రి బిజినెస్ సెంటర్. దీనిలో వ్యవసాయ శాస్త్రం చదివిన యువకులు ఎంపికైన తర్వాత వారికి ఉచిత ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. అంతేకాదు, సొంత వృత్తిని నడపడానికి బ్యాంకు లోను కూడా లభిస్తుంది. దానితో పాటు యువకులు తమ ప్రాంతపు రైతుల లాభం కోసం వారికి సేద్యం లేదా వారి వృత్తికి సంబంధించిన లాభదాయకమైన సమాచారాన్ని అందిస్తుంటే వారి లోన్పై 36-44% దాకా సబ్సిడీ కూడా లభిస్తుంది. అయితే నేను నేర్చుకుంటాను పనికొచ్చే ఏబీసీ. శభాష్, రండి స్వయం ఉపాధి పొందుదాం, పొలాల్లో అత్యంత అభివృద్ధిని సాధిద్దాం. రైతు నేస్తం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఖమ్మం నుంచి మరొక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే మేడం. రఫీ గారు నమస్తే అండి. మీ సమస్య అంటే చెప్పండి సార్తో. ఆవు పేద దూడకి 3 నెలలు అవుతుంది మేడం. ఆవు ఇంటి 3 నెలలు అవుతుంది, దూడకి మొత్తం నోటి నిండా పుళ్ళయ్యాయి. రఫీ గారు, దూడకు నోటి నిండా పుళ్ళయ్యాయి? అవును సార్. అయితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందండి. రఫీ గారు, మీరు ఈరోజుటి కార్యక్రమంలో పునరుత్పత్తి సమస్యల గురించి చర్చించుకుంటున్నాము, కానీ దూడ నోట్లో పుండ్లయ్యాయి, శ్వాస తీసుకోవటం కష్టంగా ఉంది అని మీ యొక్క సమస్య కాబట్టి అది నేను చెప్పేటువంటి పరిష్కారము, దూడ నోట్లో బోరిక్ పౌడర్తో గ్లిజరిన్ పేస్ట్ అన్నది పూసి మాన్పుకోవచ్చు గాయాలను, నోట్లో ఉన్నటువంటి పుండ్లను. కానీ దానికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఒకసారి ఆ పుండ్లు ఎందుకు వచ్చాయి, అంటే మీరు కో 1 కో 4 లాంటిది లేదా ఇలాంటి అంటే గరుకుగా ఉన్నటువంటి గడ్డిని, రంపంలాగా ఆకులు పదునుగా ఉన్నటువంటి పెద్ద పశువులకు వేసేటువంటి గడ్డిని మీరు చిన్న దూడలకు మేపినప్పుడు అలాంటి పుండ్లు ఏర్పడే అవకాశం ఉంది, ఒకటి. రెండవది, ఈ బి కాంప్లెక్స్ విటమిన్ల లోపం వల్ల కూడా అలాంటి పుండ్లు అవుతాయి. కాబట్టి మీరు సమీపంలోని వైద్యుని సంప్రదించి దానికి సరైన వైద్యం చేయించుకుంటే మంచిదని సలహా అండి. ఓకే సార్. ఇందాక మీరు పాడి ఆవుల్లో ఎండాకాలంలో ఎటువంటి సమస్యలు వస్తున్నాయో చెప్తున్నారు, అలాగే పాడి గేదెల్లో కూడా ఇవే సమస్యలు వస్తాయో, ఏమైనా తేడాలు ఉంటాయా? ముఖ్యంగా పాడి గేదెల్లో అయితే ఇంకా వేసవి కాలంలో సమస్యలు ఇలాగే ఉంటాయండి, కాస్త తీవ్రంగా ఉంటాయి. ఎలాగంటే పాడి పశువులు మంచి ఆహారం ఇచ్చినప్పటికి కూడా వాటికి బలవర్ధకమైనటువంటి దాన పచ్చిగడ్డి ఇవన్నీ మోపుతున్నప్పటికి కూడా ఈ ఎండ తీవ్రత వల్ల గేదెల్లో ముఖ్యంగా మూగయదాన అటువంటిది, అంటే ఋతుచక్రము సక్రమంగా జరుగుతూ ఉంటుంది కానీ యద లక్షణాలను వ్యక్తపరచలేక మౌనంగా ఏదో కాస్త తోక దగ్గర చిక్కటి తీగ కనపడటం, అది రైతు గమనించలేకపోవటం, పశువు ఎదకొచ్చినట్టుగా గుర్తించలేక వాటి యొక్క ఋతుచక్రము అది రొటీన్గా జరిగిపోతూ ఉంటుంది, దీన్ని మనం మూగయద అంటాం. సో ఈ లక్షణం, మూగయద అనేటువంటి లక్షణము గేదెలలో ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. కాబట్టి కొన్ని గేదెలు ఈనిన 3 నెలల తర్వాత మనకు అసలు ఋతుచక్రాన్ని వ్యక్తపరచకుండా అవి కేవలము అనీష్ట్రం అంటాం, అంటే ఎలాంటి యద లక్షణాలు వ్యక్తపరచకుండా 9 నెలలు 10 నెలలు పాలిస్తున్నంత కాలం అలాగే కాలం గడిపేస్తూ ఉంటాయి. దీనివల్ల రైతులకు ఈ యొక్క ఈతకు మధ్యన నిడివి పెరిగి ఉట్టిపోయినటువంటి కాలం, అంటే పాలు ఎండిపోయిన తర్వాత కూడా మళ్ళీ అది గర్భం దాల్చి దూడనిచ్చి 9 నెలలు 10 నెలలు గర్భం దాల్చి మళ్ళీ దూడనిచ్చి పాలు ఇవ్వటానికి సంవత్సరం కాలం మధ్యన వృధాగా ఉంటుంది. దానికి పోషణ ఖర్చు పెరుగుతుంది కానీ రైతుకు లాభం ఉండదు. అందుకని ఈ గేదెల్లో కూడా ఈ మూగయద లక్షణం మనం గమనించాలి. ఓకేనండి. నిజామాబాద్ నుంచి మరొక కాలర్ ఉన్నారు మీతో మాట్లాడడానికి. నమస్తే గోపి గారు. సార్తో మాట్లాడండి. చెప్పండి గోపి గారు. చెప్పండి గోపి గారు. సార్ ఏమైందంటే గేదె మనకి ఒకటి 6 నెలలు. గోపి గారు మాట్లాడండి. 6 నెలలు అవుతుంది సార్. అయితే దానికి ఇంజక్షన్ చేయించిన డాక్టర్ తోటి ఒకసారి ఎదకస్తే మరి అది ఎలా కట్టినట్టు ఎంత నిర్ధారణ చేసుకోవాలంటే పశువుల ఏం మార్క్స్ అంటే ఏం చేంజ్ వస్తాయని అడుగుదామని తెలుసుకున్నాము. మంచిదండి. మీరు
ఎదకొచ్చినటువంటి పశువుకు కృత్రిమ గర్భధారణ చేసి 6 నెలలు అయింది అంటున్నారు. కానీ త్రీ మంత్స్ అబోయింది. మంచిది, సరైన సమయంలోనే చేయించారు. మీరు మిగతా వారికి అందరికి కూడా మార్గదర్శకం. అంటే పశువు ఈనిన తర్వాత 3 నెలల లోపలనే కృత్రిమ గర్భధారణ చేయించుకోవాలి. ఆ పశువు ఎదకు వస్తుందా రాదా గమనించి దానికి కావలసినటువంటి మందులు ఇచ్చైనా ఎదకు రప్పించి కృత్రిమ గర్భధారణ చేయించాలి. మీరు చేయించారు, చేయించి 3 నెలలు అయింది, అది కట్టిందా లేదా అని ఎలా తెలుసుకోవాలి అన్నది మీ ప్రశ్న. మీరు ఎవరైతే గోపాలమిత్ర కానీ పశువైద్యుడు కానీ లేకపోతే ఇంకోరు ఎవరైతే దానికి గర్భధారణ చేశారో వారినే సంప్రదించినట్టయితే వారు ఆ కృత్రిమ గర్భధారణ చేసిన విధంగానే పశువు యొక్క గర్భ పరీక్ష చేసి అది కట్టిందా లేదా అన్న నిర్ధారణ చేసి చెప్తారు. దానికి మనుషులలాగా కిట్లు అవసరం లేదు, కేవలము చేతితో పరీక్షించి గర్భం దాల్చిందా లేదా పిండం అభివృద్ధి అవుతుందా లేదా అన్నది నిర్ధారణ చేసి చెప్తారండి. 3 నెలలు దాటింది కాబట్టి ఈజీగా చెప్తారు. కాబట్టి మీరు మీ సమీపంలోని పశు వైద్యుని సంప్రదించి దాని యొక్క ప్రెగ్నెన్సీ డయాగ్నోసిస్ అంటాం, అంటే గర్భం దాల్చిందా లేదా అని మీరు తెలుసుకోవచ్చు సులభంగా. ఓకేనండి. కరీంనగర్ నుంచి మరొక కాలర్ ఉన్నారు. నమస్తే తిరుపతి గారు. నమస్తే మేడం. సమస్య ఏంటో చెప్పండి సార్. చెప్పండి తిరుపతి గారు. నమస్తే చెప్పండి సార్. మరి ఒక బర్రె మొదటిది ఇప్పుడే, అది అక్టోబర్ లో ఇంజక్షన్ ఇచ్చినాము కట్టడానికి, అది మళ్ళా రైతుగా చేస్తుంది, ఎట్లా సార్? అది తిరుపతి గారు చెప్పే సమస్య ఏంటంటే అక్టోబర్ లో ఎదకొచ్చింది, కృత్రిమ గర్భధారణ చేయించాము, ఇంజక్షన్ వేయించాము, మళ్ళీ ఇప్పుడు తీగలేస్తుంది, ఏంటి సమస్య అన్నది. మనం ఇందాక చెప్పుకున్నాము తిరగమల్లటం అని. అంటే ఒక పశువు ఎదకొచ్చినప్పుడు మనం వీర్యదానం చేసినప్పుడు అది కట్టు నిలబడకుండా మళ్ళీ 3 వారాలకు లేదా 4-5 వారాలకు మళ్ళీ తిరిగి ఎదకొస్తూ ఉంటాయి కొన్ని రకాలైనటువంటి పశువులు వివిధ సమస్యల వల్ల. కాబట్టి ఎందుకు గర్భం నిలబడలేదు అన్నది ఒక సమస్య అయితే, గర్భం దాల్చినప్పటికీ కూడా చూటితో ఉన్న పశువులు కూడా ఈ యొక్క ఎదలక్షణాలను వ్యక్తపరుస్తూ ఉంటాయి. అంటే జెస్టేషనల్ హీట్ అంటాం. అంటే గర్భం దాల్చినప్పటికీ కూడా కొన్ని ఎదలక్షణాలు వ్యక్తపరుస్తాయి కొన్ని పశువులు, 1000లో 4-5 పశువులు. కాబట్టి మీరు ఆ పశు వైద్యుని సంప్రదించి అసలు గర్భం దాల్చిందా లేదా ఒకసారి చెక్ చేయించుకోవాలి. గర్భం దాల్చకుండా ఎదకొచ్చింది అంటే గర్భాశయంలో ఏమైనా క్రిములు ఉన్నాయా, పుండయిందా, ఎందుకు ప్రెగ్నెంట్ అవ్వలేదు అన్నది కూడా మీరు యాంటీబయాటిక్ సెన్సిటివిటీ టెస్టు లేకపోతే మిగతా చిన్న చిన్న టెస్టుల ద్వారా వాళ్ళు నిర్ధారణ చేసి గర్భం దాల్చేటట్టుగా వైద్యం చేస్తారు. మీరు వైద్యుని సంప్రదించవచ్చు. ఓకేనండి, మరో చిన్న బ్రేక్ తీసుకుందాం. రైతునిస్తం కార్యక్రమంలో మరో చిన్న విరామం. సహకార బలంతో వెద్దాం వికాసపు అడుగు, జన సహకారపు శక్తితో సాగుదాం ముందుకు, జనం జనంలో ఈ క్రాంతి రగిలించే విశ్వాసం, ఎవరేసాం అంతా కలిసి ప్రగతిశీల పతాకం. భానోదయపు నేల నుండి దూర దూర తీరాల దాకా, హిమ శిఖరాల తెల్లని మంచు నుండి హిందూ మహాసముద్రం దాకా, శ్వేత క్రాంతైన హరిత క్రాంతైన గ్రామ అభ్యుదయమైన, ఐక్యతే మన మతం పగలైనారేయైనా, హిందూ ముస్లిం సిక్ క్రిస్టియన్ కదలారు అంతా భారత ప్రభుత్వపు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ద్వారా ప్రజాహితార్థం జారీ. పరిమళాల గుబాళింపులో మధురాతి మధుర రుచులలో ప్రగతి పథపు తంత్రుల్లో విరిసే చిరునవ్వుల్లో పచ్చ పచ్చని మొక్కల్లో పెద్ద పెద్ద ఆంగళ్లలో తుమ్మెదల ఝంకారంలో సంతోషాల రాకలో ఎన్హెచ్ఎం ఉద్యాన్షన్. మా కోరిక మీ చిరునవ్వు. రైతు నిస్తం కార్యక్రమానికి పునఃస్వాగతం. మరొక కాలర్ ఉన్నారండి, కాశ్మీర్ నుంచి మాట్లాడతాం. హలో, నమస్తే సార్. ఆప్కా నామ్ క్యా హై? యే మేరా నామ్ నియాకత్ అహ్మద్ హై, కాశ్మీర్ సే బోల్. ప్రాబ్లమ్ క్యా హై సార్? जी हम गाय भैंस पालते हैं, हमने
ग्राम देश के नाम से समय में आप फोन करके क्या क्लैरिटी नहीं है सर। हेलो, हाँ जी, और एक बार बताइए, क्लैरिटी नहीं है सर वॉइस में। जी हम गाय भैंस पालते हैं ना। हाँ जी, तो हमने भी आपके प्रोग्राम में ये भैंस जी ओके గేదెను పెంచుకున్నారు కానీ ఎదకు రావట్లేదంట. అచ్చా ఓ హీట్ మే నయా రే బోల్ రే ఆప్. అచ్చా ఇస్కో థోడా జెనోవా ఔర్ ప్రజనా బోల్ కే క్యాప్సూల్స్ రతా తీన్ తీన్ క్యాప్సూల్స్ దో దిన్ కంటిన్యూస్లీ ఖిలానా పడతా ఆప్కా నియర్ బై వెటనరీ డాక్టర్స్ కన్సల్ట్ కర్కే ఏ ట్రీట్మెంట్ దే సక్తే ఓ జరూర్ సే హీట్ కా జాతా. ఓకే రైట్ సర్. పాడి పరిశ్రమ లాభసాటిగా ఉండాలంటే ముఖ్యంగా పాడి పశువుల్లో పునరుత్పత్తి ప్రక్రియ బాగుండాలి. మరి ఈ ప్రక్రియలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ముఖ్యంగా పాడి పశువుల యొక్క పునరుత్పత్తి చర్య ఏదైనా కానీ శరీరానికి అవసరమైనటువంటి పోషక విలువలకు అదనంగా ఏదైనా శక్తి నిల్వ ఉన్నట్టయితే అప్పుడు మాత్రమే వాటిలో ఈ యొక్క పునరుత్పత్తి శక్తి అన్నది మొదలవుతుంది. అంటే రిప్రొడక్షన్ ఈజ్ ఏ లగ్జూరియస్ ఫంక్షన్ ఆఫ్ ది బాడీ. అలాంటి పరిస్థితుల్లో మన 80% పాడి పశువులు కేవలము మాల్ న్యూట్రిషన్ వల్ల, అంటే సరైనటువంటి పోషక విలువలు లేని ఆహారం లభించడం గ్రామీణ ప్రాంతాల్లో, అలాగే పెద్ద పెద్ద ఎస్టాబ్లిష్డ్ డైరీ ఫార్మ్స్లో అవసరమైన దానికంటే ఎక్కువగా పోషక విలువలు ఉన్నటువంటి ఆహారాన్ని అందించడం, ఈ రెండు పునరుత్పత్తి సమస్యలకు కారణమవుతున్నాయి. కాబట్టి ఈ యొక్క బ్యాలెన్స్డ్ రేషన్, ఏ పశువుకు ఎంత ఆహారం అవసరం అన్నది తరీజు వేసుకుని శాస్త్రీయ పద్ధతిలో పశుపోషణ సాధించినట్టయితే ఖచ్చితంగా లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా పాడి పశువుకు ప్రతి 2.5 లీటర్ల పాలు ఇచ్చేటువంటి ఆవుకు 1 కేజీ దానా, అలాగే 2 లీటర్ల పాలకు 1 కేజీ సమీకృత దానా గేదెల్లో ఇచ్చినట్టయితే గనక వాటిలో పునరుత్పత్తి సమస్యలు రాకుండా ఆ దానలో ఉన్నటువంటి ఖనిజ లవణాల మిశ్రమము, విటమిన్ల మిశ్రమము, కాల్షియం, ఫాస్ఫరస్ అని మనం విడివిడిగా చెప్పుకున్నట్టయితే వీటన్నిటినీ సమ్మిళితంగా ఒక మినరల్ మిక్చర్ అన్నటువంటి రూపంలో రోజుకు 30 గ్రాముల నుంచి 50 గ్రాములు ప్రతిరోజు పాడి పశువులకు అందించినట్టయితే వాటి యొక్క ఋతుచక్రంలో ఎలాంటి మార్పులు లేకుండా అవి క్రమంగా ఎదకొచ్చి సకాలంలో కడతాయి. విజయనగరం నుంచి మరొక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందామండి. హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు గోవిందరావు. ఓకే, మీ సమస్య ఏంటో సార్తో మాట్లాడండి. చెప్పండి గోవిందరావు. నమస్కారం అండి, చెప్పండి. మాట్లాడండి. మాది గీద ఉంది, అది అప్పుడే 3 టైమ్స్ కట్టించాము, అది ఇంకా 3 సార్లు కట్టించినా కూడా మళ్ళీ కొట్టుకొస్తున్నాను. ఎండలో ఏమైనా ప్రాబ్లం ఏంటంటారు? అదేనండి గోవిందరావు గారు, మీరు 3 సార్లు ఎదక్ సూదులు వేయించినప్పటికీ కూడా ఇంకా మళ్ళీ మళ్ళీ తిరిగి ఎదకొస్తూ ఉంటుంది అన్నది సమస్యగా చెప్తున్నారు. అయితే ఇది ప్రతి 18 నుంచి 21 రోజుల వ్యవధిలోనే ఎదకొస్తుందా, లేకపోతే ఎద మధ్యన కాలం 40 రోజులు 35 రోజులు అలా పెరుగుతుందా అన్నది మీరు వివరాలు ఇవ్వట్లేదు. ప్రతి 18 నుంచి 21 రోజులకు క్రమం తప్పకుండా ఎదకు వస్తుంది అంటే లోపల ఫలదీకరణ జరగట్లేదు, అండం విడుదలవ్వట్లేదా, లేకుంటే మనం ఇచ్చేటువంటి వీర్యకణాల నాణ్యతలో లోపముందా, లేకపోతే పశువు యొక్క హార్మోన్లు, శరీరంలో ఉన్నటువంటి హార్మోన్ల హెచ్చుతగ్గులు కారణమా అన్నది నిర్ధారించుకోవాలి. ఒకవేళ 30 రోజులు 35 రోజులు 45 రోజుల మధ్యన మళ్ళీ మళ్ళీ తిరిగి ఎదకు వస్తున్నట్టయితే గనక అండం విడుదలవుతుంది, ఫలదీకరణ జరుగుతుంది, కానీ మొదటి దశలో పిండము మృతి చెందటం వల్ల ఈ యొక్క సమస్య తిరిగి తిరిగి ఉత్పన్నమవుతుంది అన్నది మనం నిర్ధారణ చేసుకోవచ్చు. మీరు ఒకసారి పశు వైద్యుని సంప్రదించి దాని యొక్క గర్భాశయాన్ని పరీక్షింపజేసి లోపల ఉన్నటువంటి ఆ గర్భ సమయంలో, అంటే ఎద సమయంలో వచ్చేటువంటి ఆ స్రవాలను మనము యాంటీబయాటిక్ సెన్సిటివిటీ టెస్ట్ అంటాం, అలాగే కల్చర్ టెస్ట్ అంటాం, ఈ టెస్టులు చేయించి నిర్ధారణ చేసుకుని లోపల ఎలాంటి క్రిములు ఉన్నాయి, ఏ మందులు సరిపోతాయి అన్నది మనం నిర్ధారణ చేయించుకొని వైద్యం చేయించినట్టయితే ఖచ్చితంగా కట్టడానికి ఆస్కారం ఉంటుందండి.
ఓకే రైట్ సార్. ఎండాకాలంలో పాడి పశువుల్లో వచ్చే పునరుత్పత్తి సమస్యల గురించి, అలాగే వాటి యాజమాన్యంలో మెలకువల గురించి మంచి సమాచారం ఇచ్చారు. ధన్యవాదాలండి. నమస్తే. ఈ అంశం గురించి అదనపు సమాచారం కోసం సంప్రదించవలసిన చిరునామా డాక్టర్ కె వెంకటరమణ ప్రొఫెసర్ పశు వైద్య కళాశాల రాజేంద్రనగర్, ఫోన్ నంబర్ 9182761276. ఫోన్ నంబర్ మరొకసారి 9182761276. ఇది ఇవాల్టి రైతు నేస్తం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్లీ కలుసుకుందాం. నమస్తే. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్